ఎరా గాడిద, తలుపులేసి ఆ నిలవండి నిన్నేం చేసిందంటే చెప్పవేరా. ముందు ఆటాడే. ఏం చెప్తాడా అమ్మాయప్ప, పెళ్లి చూపులు చెడగొట్టాడని ఎడపెడ వాయించుంటుంది. నీ మొహమేం కాదు, ముందు గారెలు ఒత్తుకోవే. వండికున్నా ఏం చేసిందంటే చెప్పవే. వాళ్ళిద్దరు లోపలేం చేశారు తెలిస్తే గుండెకి సత్తారు. ఎరా, వాడి ప్రతి విషయం నీకు తెలుసు కదరా, ఏం చేసిందో చెప్పు. నాకెలా తెలుస్తుంది, నేనేమో దొడుగుమ కన్నులను చూశానేంటి. అత్తయ్య బాబుకు గారెట్టు. నీ మనవడు చేసిన నిర్వాహకానికి ఇంటిల్లి పాదిని తీసుకురమ్మన్నారు సుదర్శనరావు గారు. ఎందుకు? ఇంకెందుకు, ఇక్కడ గారెలు తింటున్నావుగా, అక్కడ బూరులు బొబ్బట్లు పెసరట్లు పెడతారు అందుకు. మా అమ్మాయి నిలవేణ్ణి మీ మనవడు బుల్లెబ్బాయికి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం, ఏమంటారు? ఇష్టపడింది. నీ వాడి కూడా ఇష్టమైతే. వాడు ఇష్టపడేదండి బాబు వాడి మొహం. స్వయంగా దేవుడే వచ్చి వరమిస్తానంటే ఎవరవుతంటారు? చేసేయండి పెళ్ళి, మీ ఇష్టం. అమ్మో అమ్మో, మేమే జన్మలో చేసుకున్న పుణ్యమో, వీళ్ళు వరించింది. అయితే ఈ వైశాఖంలోనే కనిచేద్దాం. అమ్మో, బుల్లబ్బాయి అంటే ఏటో అనుకున్నాను, బంగారం లాంటి పిల్లని పట్టేశాడు. ఏం చేసావబ్బాయా? నేను మనవరాలు నాడు దగ్గర పంపవా? ఏం చేస్తాడు చూతాడు? ఎందుకు, టెన్త్ క్లాస్ అలా పాస్ అవ్వాలో చెప్పటానికి. అయిపోయిందమ్మా. అయిపోయిందా? ఇంకో ఇది పట్టుకో. బంగారు కొండ. నేలవేణికి నువ్వంటే ఇష్టమని చెప్పలే తేరా గడుగ్గా. అబ్బా, తెలియకుండానే ముందు పెట్టుకుందా నిన్ను? ఎందుకు రాణి చూస్తా? ఒరే రాలుగాయ్, నువ్వెన్ని తింగర వేషాలు వేసినా మంచి పిల్లని మనవాడుతున్నావు. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండి ఆ పిల్లని బాగా చూసుకోయా. చూసుకుంటాడు చూసుకుంటాడు, ఇక నుంచి ఇన్ని ఆ పిల్లే చూసుకోవాలి. ఏ గురు ఎగురుతో ఎవరికి తెలుసు? నిన్నటిదాకా వీడికి పెళ్లే అవ్వలేదని నవ్వేరు, ఇప్పుడు ఈ పెళ్లి చూసి అందరు ఏడుస్తున్నారు. అమ్మా, ముందు నా బంగారు తండ్రికి దిష్టి తీయమ్మా. వీడికి దిష్టి ఎందుకు తగిలితే? బంగారం. సో నైస్. థ్యాంక్ యూ. దీన దీనది దీన 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 దింత దీన దీనది దీన 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 దింత దీన 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 దింత దీన 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 దీన. ఎరా బుల్లబ్బాయ్, నీ పెళ్లికి కూడా నువ్వే తోరణాలు కట్టుకోవాలా? అలవాట్లు పొరపాట్లేండి గురువారు. భోజనాలు అయ్యాయా? ఇప్పుడే కదా తిన్నాము. ఒక పని చేయండి, ఇంకో పట్టు పట్టండి. ఎందుకు? ఇందాక తింది అరగడానికి. తినదరగడానికి మళ్ళీ తినడమేంద్రా బాబు. రే, నీకు ఎటకారం కూడా అర్థం కాదు, వీడు ఇంజనీరింగ్ ఎలాగ పాస్ అయ్యాడు రా బాబు. ఒకసారి రావే. ఓసారి మీ అక్కని ఆ మేడ వెనకాల సావిడి దగ్గర రమ్మను. పెళ్ళయ్యేదాకా ఆగలేవా? ఆగలేను, ఇప్పుడే అడిగేసేయాలి. అదే ఏమిటా తొందరా అని. మీ అక్కడ కురుకు తినగాని వెళ్ళి ఒకసారి పిలవ్వే ప్లీజ్. ఏంటి విషయం? గుర్రానికి గాడిదకి జత కుదురుద్దా? ఇప్పుడు ఏదో అడగడం కోసం చాటుకి రమ్మన్నావా? క్వశ్చన్ పేపర్ లో ఒక్కడ మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఏంటో? ఫస్ట్ క్వశ్చన్ గుర్రం గాడిద క్వశ్చన్? ఎటకర్రాలు వద్దు, సీరియస్. నువ్వు ఫారెన్ లో పెద్ద చదువు చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు. నేనేమో 10th 17 సార్లు ఫెయిల్ అయ్యాను,
ప్లస్ బేవర్స్. మీ నాన్నకు 1000 ఎకరాలు ఆస్తి, నాకు ఈడ్చిదంతే 10 ఎకరాలు. నువ్వు మిస్ ఇండియా, నేనేమో పల్లెటూరు దసరా పిల్లోడిని. ఏమన్నా బ్యాలెన్స్ అవుద్దా? ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, నువ్వు నన్ను ఇష్టపడటం ఏంటి? చండాలంగా ఆ రోజు నీతో పాటు కారులో కూర్చొనివ్వటానికి ఇష్టపడని దానివి, పెళ్లి పీటల మీద కూర్చోబెట్టుకుంటావంటే నమ్మడానికి నేనేమన్నా తింగరవన్నా? ఇప్పుడు చెప్పు ఏంటి విషయం. నాకు తెలిసే నువ్వు నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేవని. నువ్వు ఫెయిల్. కానీ నాకు తెలిసి ఆన్సర్ ఏంటది? నువ్వు అమెరికాలో ఎవన్నో ప్రేమించి మీ నాన్న ఒప్పుకోడని నాలాంటి అమాయకుడిని కట్టుకుని అక్కడికి తీసుకెళ్ళి వదిలేసి హాడితో లేచిపోదామనే కదా నీ ప్లాను. కరెక్టా? చెప్పు ఎవడా పోడుగాడు. రాహుల్ నువ్వు లైఫ్లో 10th పాస్ అవ్వలేవు కానీ నీ బుర్ర మాత్రం ఏమో షార్ప్రా. ఎప్పుడు ఉంటదే నీ పని? ఏ విషయం అంతా మామకి చెప్పేస్తే ఉంటది రిజల్ట్. ఈ పెళ్ళి నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పు, అంతేగాని నా గురించి ఏవైనా చెప్పావంటే పెద్ద పొలం మోటార్ షెడ్లో నన్ను బలవంతం చేశామని అందరితో చెప్తా. అమ్మ కంత్రిదానా, నువ్వు ఎంతకైనా దిగిస్తావే. అయినా నీ బెదిరింపులకి భయపడి బుల్లెబ్బాయి. నన్ను ముద్దు పెట్టుకుంటే నా మీద ప్రేమ ఉందనుకున్నా, కానీ నన్ను మాయ చేసి ఈ దొంగ పెళ్లికి ఒప్పించిందని తెలిసా కూడా ఈ పెళ్లి చేసుకోవాలా? తను నిన్ను ఎందుకు చేసుకుంటేనే చేసుకుంటుందా లేదా? నీకు కూడా ఇష్టమేగా చిచ్చి. నిన్ను అద్దె మొగుడు అంటారు కదరా బుల్లెబ్బాయి. రే, నువ్వు నీలమైన కాలిగోటికి కూడా సరిపో, ఏ మొగుడైతే దాంతో పాటే ఉంటావు కదరా. కానీ తర్వాత మన పరిస్థితి సరే ఏం చేస్తాం, ఈసారికి ఇలాగే కనిచ్చేద్దాం. ఏంటి మన పెళ్ళి? ఈ పెళ్ళి నాకు ఇష్టమైన నిలవేణి. మనసు మార్చుకున్నావా ఏంటి? నీ లెక్కలు నీకుంటే నా లెక్కలు నాకుంటాయి. ఇదిగో ముందే చెప్తున్నా, ఎలాగూ నీకు విషయం తెలిసిపోయింది. అక్కడికెళ్ళాక అది ఇది అన్నావంటే మాట తక్కదు. యుఎస్ వెళ్ళిన 2 నెలల్లో నీకు నాకు డివోర్స్.